అమ్మాయి బాగుంది, మన టైం బాగాలేదు, ఓకే లిఫ్ట్ ఇద్దాం. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం లిఫ్ట్ ఇవ్వరా? ఓకే. థ్యాంక్స్ అండి. ఓకే, నేను 1 మినిట్ బ్యాక్ మీ గురించి అనుకున్నది రాంగ్ అండి, ఇప్పుడు అనుకున్నది రైట్ అండి. 1 మినిట్ బ్యాక్ ఏమనుకున్నారు? 1 మినిట్ బ్యాక్ వెదవా అనుకున్నానండి. మరి ఇప్పుడేమనుకుంటున్నారు? మంచివారు అనుకుంటున్నానండి. సరే, ఇంతకీ మీ పేరు చెప్పలేదు. స్వప్న. మరి మీ పేరు? నా పేరు సిద్ధు. ఎక్కడి వరకు వెళ్ళాలి? విజయవాడ. అవునా? నేను బెజవాడ వరకు వెళ్ళాలి. జోక్ అండి. అవునా, జోక్ అని ముందే చెప్పాల్సింది, నవ్వేదాన్ని. అబ్బో, ఇదేంటి నా మీద వేసింది. స్టార్ట్ చేద్దాం జర్నీ. ఓకే. ఏదో వస్తుంది, దొరికాడు ఈ నాపతి. ఏంట్రా బాబు, ఈరోజు ప్రతి ఒక్కరు నన్ను లిఫ్ట్ పెడుతున్నారు. లిఫ్ట్ ఇస్తే మీ కారు ఏం నలిగిపోదండి. చెప్పండి. థ్యాంక్స్ బ్రో, నిన్నటి నుంచి ఏ అదవా ఈ రూట్లో బండి అవ్వట్లేదు, కాస్త అర్జెంట్ వర్క్ ఉంది బెజవాళ్ళు, లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్? అంటే ప్లీజ్ బ్రో, ప్లీజ్ 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 బ్రో. సరే. అమ్మయ్యా, థ్యాంక్స్ బ్రో, చాలా అర్జెంట్ వర్క్ ఉంది బ్రో, విజయవాడ వెళ్ళాలి. హే, నేను అక్కడికే వెళ్ళేది. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు విజయవాడ ఎందుకు వెళ్తా తెలుసుకోవచ్చా? చెప్పాను కదా నేను నాకు అర్జెంట్ వర్క్ ఉందని. సత్యం మిమ్మల్ని కాదండి, ప్లీజ్ అండి చెప్పండి, ప్లీజ్ చెప్పండి మీరు. ప్లీజ్ సిస్టర్, నాకు రీసెంట్గా మ్యారేజ్ అయ్యింది, మాది లవ్ మ్యారేజ్. ఓకే. చిన్న గొడవ అయింది, అందుకే మా పుట్టింటికి వెళ్తున్నాను. గొడవ ఏంటి సిస్టర్? పెళ్ళయింది కదా అని చిన్న చిన్న కోరికలు అడిగాను, అందుకే కోపడుతున్నాడు. ఏంటి బావి? కొత్తగా పెళ్ళయింది, టైం నాతో స్పెండ్ చేయాలి కదా. ఎప్పుడు చూడు బిజీ బిజీ బిజీ, నేనేదడిగినా నో నో నో. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అడిగితే మాత్రం ఎస్ ఎస్ ఎస్. అయ్యో పాపం, ఏదైనా షాపింగ్ అంటే చాలు లెక్కలు వేస్తాడు. అదే లవ్ చేసేటప్పుడు అడక్కముందే అన్నీ ఇచ్చేవాడు, ఇప్పుడు అడిగితే కొన్నే ఇస్తున్నాడు. అంతే సిస్టర్ అంతే, మిమ్మల్ని అర్థం చేసుకోలేనివాడు వేస్ట్ ఫెలో వేస్ట్. సతీ, ఎందుకురా మధ్యలో ఎంటర్ అవుతావు? ఫ్రస్ట్రేషన్ అండి ఫ్రస్ట్రేషన్. సాటి భారతీయ మహిళ బాధపడుతుంటే నేను చూడలేను. ఐ హేట్ బాయ్స్, ఐ హేట్ బాయ్స్. దేవుడా, మీరు చెప్పండి స్వప్న గారు, తనని అంతలా ప్రేమిస్తుంటే నా ప్రేమని ఎందుకు గుర్తించడం లేదో అర్థం కావడం లేదు. ప్రేమించేటప్పుడు లైఫ్ లాంగ్ నీతో ప్రేమగా ఉంటా అన్నాడు, పెళ్లి చేసుకున్నాక లైఫ్ లాంగ్ అయిపోయింది, ప్రేమగా ఉండడం కష్టం అంటున్నాడు. భారం అనుకునే బంధాలను మోసే కంటే దూరంగా వెళ్ళడం మంచిదని మా పుట్టింటికి వెళ్తున్నాను. ఇదండి నా స్టోరీ. నువ్వు సూపర్ సిస్టర్, నువ్వు వెళ్ళాలి, అప్పుడే కదా నీ వాల్యూ తెలిసేది. సత్యే, నా సంగతి సరే, మరి మీరెందుకు వెళ్తున్నారు?
అదే చెప్పాను కదా వర్క్ ఉందని. అందుకే విజయవాడ వెళ్తున్నాను. సత్తి గారు మిమ్మల్ని కాదండి. నన్ను కదా. మీకన్నీ రివర్స్ అండి. నేను మా ఆవిడ మీద కోపంతో వెళ్తున్నా. అదేంటి, ఎక్కడైనా ఆడవాళ్ళు అలిగితే కదా ఇంటికి వెళ్తారు. మరి మీరేంటి రివర్స్లో ఉన్నారు? తప్పదు బ్రదర్, కాలం మారింది. మీరు చెప్పండి సిద్ధు గారు. నాకు కొత్తగా మ్యారేజ్ అయింది. నేను లైఫ్లో సెట్ కావాలి. నేను ఇప్పుడున్న పొజిషన్ చేంజ్ అవ్వాలి. నా గోల్ తనకు అర్థం కాదు. ఆఫీస్ నుంచి లేట్గా వెళ్తే నాతో అసలు టైం స్పెండ్ చేయట్లేదని గొడవ పడుతుంది. నేను ఆఫీస్లో ఎక్కువ వర్క్ చేస్తే తన కోసమే కదండి. తన ప్రేమను అర్థం చేసుకోను అర్థం చేసుకోనని నన్నపు అర్థం చేసుకోవడం తప్పితే నా ప్రేమను అర్థం చేసుకోదు. తనంటే ప్రేమ కదండి, ప్రాణం. తను టైం స్పెండ్ చేయడు అంటుంది. లైఫే తను అయినప్పుడు టైం ఎందుకండి? నాకు కూడా ఉండదండి తనతో ఉండాలని. ఎక్కువ ప్రేమ ఉన్నప్పుడు ఎక్కువ గొడవలు వస్తాయండి. గొడవలు వచ్చినప్పుడు ప్రేమ ఉందని అర్థం చేసుకోవాలి, కానీ దూరంగా వెళ్తే ప్రేమ అర్థం అవుతుందా? ఈ అమ్మాయిలంతా అంతేనండి అర్థం చేసుకోరు. చిన్న చిన్న వాటికి, చిన్న చిన్న మ్యాటర్లకే కోపడుతూ ఉంటారు. ఐ హేట్ గర్ల్స్. సిద్ధు కారాపు. సత్తి గారు కొంచెం దిగండి. వై సిస్టర్? దిగండి సత్తి గారు. ఏమైంది? ఇసుక లారీ వస్తుంది, పట్టుకొని వెళ్ళు. మరి మీరు? మా ఇంటికి వెళ్తాం. అంటే మీరిద్దరు? వైఫ్ అండ్ హస్బెండ్. మరి ఇప్పటిదాకా? అదా, మేమంతే. ఏదైనా గొడవ వస్తే ఇలాగే మాట్లాడుకుంటాం, ఇలాగే సాల్వ్ చేసుకుంటాం. మరి నేను ఇలాగే లిఫ్ట్ కోసం వెతుక్కుంటూ ఉండు. ఓకే, బాయ్. ఐ హేట్ గర్ల్స్, ఐ హేట్ బాయ్స్. ఏ భయ్యా, ఇట్రా. ఏ, నేను అలాంటాను కాదు. సిద్ధు, నిజంగా నువ్వు నన్ను అంతలా ప్రేమిస్తున్నావా? ఓకే, ప్రేమ ఇక్కడ పెట్టి క్లోజ్ చేసుకుంటే చెప్పు తెగుద్ది. అదే, తెగిన చెప్పు నుంచి క్లోజ్కెళ్తే యాక్చువల్లీ అమ్మాయి ఫ్రంట్ యాంగిల్ నుంచి కన్నా సైడ్ యాంగిల్ నుంచి బాగా అనిపిస్తుంది. ఇదిగో అమ్మాయి, అరుంధతి చూసావా? చూసాను సార్. అరుంధతి చూసిందంటారా? మన బాబుల్ రిలీ అమ్మాయి హీరోయిన్. ప్రభాస్ చేస్తావా, అన్నది చేస్తావా? ప్రభాస్ చేస్తాను సార్. ఫోర్ లో కూడా ఏమైనా పెడితే ఎలా ఉంటుంది? అలా కొంచెం క్లోజ్ చేస్తే కొంచెం పైకి పెట్టి. ఏంటన్నయ్యా ఏం చేసావు అసలు? వాళ్ళు ఎవరో తెలుసా? బాహుబలి 3-4 కూడా వాళ్ళే చేస్తున్నారంట. ఏ, చిన్నపిల్లని చంపేస్తారా? వాళ్ళు పెద్ద పెద్ద డైరెక్టర్లు అన్నయ్యా. చింపాంజీకి మేకపేసే ముఖము నువ్వు.